वेरी गुड मॉर्निंग मे 6th अन्नमाट डेट अयिते रनिंग सारी वाकिंग रनिंग के यानी पुनः वाकिंग चेयालि काबट्टि कोत्त काबट्टि सरे निन्नोवैना अट्लाट्ला व्लॉग अयिते चूसिंटे मीरु 5 o'clock लेचिना 5:20 अयितुंदि एग्जाक्ट टाइम वच्चेसि नेनु बैक तीसुकेल्तुन्ना वाटर बाटिल మా ఇంటి దగ్గర ట్రైన్ వెళ్తుంది దూరం సార్ ఉద్యాన్ మా ఇల్లు అంటే అదే ట్రైన్ ఈరోజు నైట్ ఉంటుంది అనమాట కలకాలం అది అలవాటైపోయింది ఓకే ఒక స్కిప్పింగ్ కార్ తీసుకెళ్తున్నా దేవాన్ని అయితే వస్తున్నాడు దేవాన్ని ఎవరు అసలు వెళ్ళి చూద్దాము మంచి బ్లాగ్ అయితే వేయడం సరే బయలుదేరుతాం మరి 5 o'clock ఇచ్చి 5:10కి వెళ్దాం అనుకున్నాం 5:30 అవుతుంది దాదాపు 5:20 అయిపోయింది సరే బయలుదేరడం లేదు కొంచెం ఎలా మాట్లాడుతుండొచ్చు ఇద్దరికి వెళ్ళి ప్రేషన్ కదా గ్రౌండ్ కరెక్ట్ యాక్టివ్ అవుతుంది అనమాట నేనైతే ఇలా గ్రౌండ్ దగ్గరికి అయితే వచ్చిన మా ఇంట్లో నేను ఏం స్టార్ట్ చేసినా నాలుగు ముచ్చట లేదంటే కొండ్రల వరకు వేసేవారు అని వాళ్ళు పెద్ద నమ్మకం అనమాట అంటే కొన్ని కొన్ని మధ్యల వరకు ఆపేసినాము సరే ఈ గ్రౌండ్కి అయితే నేను కంటిన్యూ అవసరం లేదు వాకింగ్కి దానికి సరే అన్న వాళ్ళు వస్తారు అన్నకైతే ఫోన్ చేద్దాం ఇప్పుడు నేను స్కిప్పింగ్ తాడు తెచ్చుకున్నా ఇదే మాస్క్ అయితే కంపల్సరీ బయటకు వచ్చినప్పుడు ఉదయం కానీ రాత్రి కానీ సాయంత్రం కానీ ఏదైనా మాస్క్ అయితే ఉండాలి అది ఎక్కడి నుంచి అటాక్ చేస్తుంది తెలియదు ఉదయం 5:30 అవుతుంది ఎగ్జాక్ట్గా ఈ టైంలో గ్రౌండ్ చేయడం ఫస్ట్ టైం నేను అంటే చాలా రోజుల తర్వాత అనమాట మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయిన ఫ్రెండ్స్ దేవన్న వాళ్ళైతే ఇంకా రాలేదు దేవన్నకు ఫోన్ చేసి ఇప్పుడు వెళ్తున్నా అన్నాడు అంతలోపు ఒక రౌండ్ అయితే కొడదామని చెప్పి తిరుగుతున్నా గ్రౌండ్ అయితే తీసుకోవచ్చు ఒకసారి రౌండ్ అప్గా ఇక్కడ లైట్ ఉన్నందుకు బ్లాక్ చేస్తున్నాను నిజంగా చెప్పాలంటే దేవన్ వచ్చిండు దేవన్ అయితే పాటిస్తలేడు చూడండి మాస్కుని ఇంకొకటి గ్రౌండ్లో ఎవరు పాటిస్తలేదు నిజం చెప్పాలంటే అంటే పాస్ సరి ఆడదు చెట్ల మధ్యలో కదా ఉదయం పూట మంచిగా ఉంటుందని చెప్పి గుడ్ మార్నింగ్ అన్న గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ భద్రశాలి లేట్ అయిందా ఫస్ట్ 5 o'clock అన్ననే ఫోన్ చేస్తానని చెప్పి ఎక్స్పెక్టింగ్తో నాకు వస్తున్నా నాకు కొంచెం కక్కు తెక్కవు కదా తొందరతో రెడీ అయ్యి తొందరతో తర్వాత ఫోన్ చేద్దాము అన్న ఇట్లా లేడు కానీ నేనే ఫస్ట్ కావాలని చెప్పి రెడీ వచ్చిన అనమాట నిజం చెప్పాలంటే ఇప్పుడే కాదు ఎప్పుడైనా అంతే అంటే రెగ్యులర్గా సంత కాల్ చెప్తాడు ఇంకా ఈరోజు ఫస్ట్ కాల్ మీద వచ్చింది అనమాట ఓకే ఇది నేను వచ్చినప్పుడు ఒక మాట చెప్పింది మా వాళ్ళకు మళ్ళీ చెప్తా మా వాళ్ళు నేనేం స్టార్ట్ చేసినా 4 రోజులు వచ్చేటట్టు ఉంటారు ఈ మాట 40 ఇంకా ఎక్కువ రోజులు కావాలని చెప్పి ఆ దేవుని మనస్ఫూర్తి కోరుకుంటా లాక్డౌన్ పడకుంటే లాక్డౌన్ పడితే ఇంకా ఇంటికంటే వేసుకోవాలి కదండి మన వరకు సంతాన వచ్చినప్పుడు బ్లాగ్ ఎందుకంటే మస్తు మజాక్ మజాక్ ఉంటుంది జర తొందరగా నేను ఈ పని నుంచి జర స్కిప్లు రాసుకొని చెప్పాలి బ్లాగ్ కోసం ఏమన్నా గ్రౌండ్లో అక్కడ కనిపించేది మన సంతాన్ అనమాట మాస్క్లో ఉన్నాడు కాబట్టి గుర్తుపట్టకపోవచ్చు ఆయన మాస్క్ దియనా మాస్క్ తీసి మా వాళ్ళకి హాయ్ ఆయన గుడ్ మార్నింగ్ చెప్పేసి గుడ్ మార్నింగ్ ఏం లేట్ అయిందన్నా ఉదయం లేవలేకపోయినాం ఎందుకు అట్లా మళ్ళీ డేలు వచ్చేటోళ్ళు డేలు వచ్చేటోళ్ళ ఏ షెడ్యూల్ వేసుకున్నావా ఆడదామని సరే ఆడదామన్నా అన్న నువ్వు ఎన్ని వేసిన అది అది తుడుచు బదురు క్లారిటీ వస్తుంది ఇదా కెమెరాని కొంచెం లెన్స్ దూడుదాం మనము నీళ్ళే విడ నీళ్ళు పెట్టి చూస్తుంటే అన్నా నేను రెండు నాది 5 5 నాది 10 కొడతాము ఈరోజు భద్ర వచ్చిందని ఆయనతో పాటు 5 కొట్టినావు అనమాట నేను 6 కొట్టినా అట్లా అంటే ఈ రెండేమో 2 కొట్టిండు నువ్వు డైలీ ఎన్ని కొడుతున్నావు బ్లాగ్ లో 20 అని చెప్పు బ్లాగ్ అంటే పొద్దున సాయంత్రం కలిపి 20 కొడుతున్నాయి యాక్చువల్లీ ఈ రోజు విషయానికి వస్తే పరిస్థితుల ప్రభావం కొంచెం కాలు ఊజుతున్నాయంట అంతే కదనా అదా నుంచి 2 కొట్టిండు మామూలు తెక్కనే కొడుతుంది సరే ఇక్కడ వీళ్ళు షటిల్ ఆడతారు నేను క్లిక్ చేస్తా చూడండి మీరు అది కూడా ఎందుకంటే ఎక్కువ రౌండ్ నేనే కొట్టినా ఎందుకంటే చెమటలు ఎక్కువ కానీ నేనే ఎక్కువ రౌండ్ కొట్టినా అన్న వాళ్ళు అయితే ఏదో అసలు నడిచినట్టు కూడా వెళ్ళి రేపటి నుంచి చూద్దామా సరే రేపటి నుంచి మనం కూడా గట్టిగా ట్రై చేద్దాం వీళ్ళు లేనప్పుడు సాయంత్రం కూడా వద్దాం మనం సరేనా బదురు చూడండి షటిల్ ఆడుతుంది ఫ్రెండ్స్ మీ బదురు మీ పేరు చెప్పిన దగ్గర కింద పడ్డది నిజంగా మంచి ప్లేయర్ ఈయన బ్యాట్ బాల్ లేకుండానే క్రికెట్ ఆడుతున్నాడు నిజంగా ఒక్క బాల్ కూడా ఓనిసలేదు ఉదయాన్నే 3 గంటలకు లేచి రెడీ అయ్యి వచ్చింది ఫ్రెండ్స్
వాజ్ బెస్ట్ ప్లేయర్ అవార్డు కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. నిజంగా చాలా అద్భుతమైన ఆట. గాలోకి లేపాడు బద్రు, సిక్స్ రన్స్ వచ్చి లభించింది. వావ్ మన బద్రు గెలిచాడు. ఈ ఫైవ్ రూపీస్ మ్యాచ్లో మన బద్రు గెలిచాడు. 5 రూపీస్ చిల్లర్ లేనందుకు ఇస్తలేరు ఎవరు. నిజంగా చాలా అద్భుతంగా ఆడుతున్నాడు బద్రు. నువ్వు బౌలరా బ్యాట్స్మెనా? ఆల్రౌండర్. చాలా అద్భుతంగా ఆడుతున్నాడు నిజంగా. ఈ బ్లాగ్ అనేది మన బద్రు చరిత్ర. వావ్ సిక్స్, ఒక సిక్సర్ లభించింది నిజంగా. అరే నీ లాగ్ కాబట్టి నేను చూపిస్తున్నా. ఈయన చూసుకుంటే దేవా చూడండి, మరి దేవని మన బద్రు ఎట్లా ఊరుకులాడి సార్ చూడండి ఫ్రెండ్స్. చూడండి ఈసారి పవన్ పాపం అని మెల్లగ కొట్టిండు, గాల్లో లేచింది బద్రు. అసలు ఒక్క కాక్ కూడా మిస్ కావని ఇయ్యట్లేదు. చాలా ఇది బాయ్స్ కాలేజ్ గ్రౌండ్ ఫ్రెండ్స్, ఎవరైనా బక కావాలంటే కొట్టుకోవచ్చు. ఎస్ నిజంగా మిడ్ ఆఫ్లో బద్రు ఈసారి మరి 5 రూపీస్ గెలిచే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఇదే ఫ్రెండ్స్ కూడా ఈరోజు నా మా బద్రు లాగు నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సక్సెస్ చేయండి. మంచి క్లైమేట్ ఫ్రెండ్స్ ఈరోజు చూసినట్టయితే మరి చెట్ల మధ్యలో నుంచి సూర్యుడు చాలా అద్భుతమైన గ్రౌండ్ కూడా చూడండి. మా బద్రు ఇంటర్లేడు ఆట. చాలా అద్భుతమైన ఆట, చాలా అద్భుతమైన ఆట ఫ్రెండ్స్. మేము బ్యాట్ బాల్ లేకుండా క్రికెట్ ఆడుతున్నాం. రోజు వస్తుంది యూట్యూబ్ క్రియేషన్స్ బద్రు. ఆయాసం అవుతుందా? నువ్వు డైలీ మా అమ్మడి వస్తే సాగుకొడతాం. ఇంకా మీరు ఇద్దరు ఇప్పుడు దెబ్బకు పక్కా కావాలి మీరు ఇద్దరు. ఫ్రెండ్స్ ఇందాక వీడియో తీసింది అన్న, చాలా చాలా థ్యాంక్ యూ అన్నకి. ఆ తర్వాత మన దేవన్న తీసిండు, దేవన్న ప్లస్ మన అన్న అయితే ఆడుతున్నాడు అనమాట. సంతోష్ అన్న గదోటే మళ్ళ వాళ్ళు అనుకుంటా వాళ్ళ స్కిప్పింగ్ ఆడుతున్నా దేవన్న. యాక్చువల్ నాకు సరిగా రాదు అన్న, కొంచెం చూపించిండు. ఓకే వెయిట్ ఇది లైట్ లైట్ ఏం లేదు, ఎడిటింగ్ కాదు ఇది జెన్యూన్. స్కిప్పింగ్ ఆడుతున్నా దేవన్న. ఓకే మన సంతాన్ అయితే ఆడుతున్నాడు స్కిప్పింగ్. 1 2 3 అయితే యాక్చువల్ అన్నకు తాడు సరిపోతలేదు, కొంచెం పెద్దది కట్టమన్నాడు. రేపటికెళ్ళి గట్టిగా ట్రై చేయాలి. ఇక అయిపోయిందా? ఓకే లైట్స్ గ్రౌండ్లోకి వెళ్ళైతే నేను పోతున్నా. నేను పోతున్నందుకు మన సంతోషాన్ని బాధపడుతున్నాడు. నా కళ్ళలో తెలుస్తుంది పోకు పోదట్టు. కానీ షాపీ ఏ స్నానం చేసినాడు ఏం తెలుసా ముఖము సార్? మీ పేరు సార్? రమేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏది టీచర్ ఇక్కడ నారాయణపేట సార్ అయితే కొత్తగా పరిచయం అనమాట, దేవన్న పరిచయం చేసిండు. సరే బయలుదేరు ఇక్కడ నుంచి. ఓకే ఫ్రెండ్స్ మన బద్రు అది చెంటలు కాదు, మొగానికి నీళ్ళు కొట్టుకుంటారు. నీళ్ళ బాటిలే తెలియదు విజయ్ చెప్పాలంటే బయట ఉంది పట్ల అన్న వెళ్తున్నా అన్న.